కరీంనగర్లో ప్రస్తుతానికి గంగుల కమలాకర వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. మరి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో విజయం ఎవరిని వరించనుంది? బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగినున్న ఆళ్ల వెంకటేశ్వర రెడ్డికి కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుంచి గట్టి ప్రత్యర్థిగా ఎవరు నిలవనున్నారు? క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మరోసారి కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలో దింపడం వెనక వ్యూహమేమిటి? ఆయన అంచనా నిజమవుతుందా లేదంటే దేవరకద్రలో ఆళ్లకు షాక్ తథ్యమా? బిగ్టీవీ సర్వేలో ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది? ఆ డీటెయిల్స్ చూసే ముందు 2018లో దేవరకద్ర నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం. 2018 ఎన్నికల్లో ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి వర్సెస్ డోకూరు పవన్ కుమార్ మధ్యన పోటీ జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 55%, కాంగ్రెస్ పార్టీకి 35%, ఎస్ఎఫ్బికి 3%, ఇతరులకు 7% ఓట్లు దక్కాయి. అంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డికి 55% ఓటు షేరుతో 96,000కు పైగా ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డోకూరు పవన్ కుమార్ రెడ్డికి 35% ఓటు షేరుతో 60,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. ఆళ్ల ఏకంగా 35,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. మిగతా అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరి వచ్చే ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ నుంచి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి బరిలో దిగడం ఖాయమైంది. ఆయన విజయావకాశాలను ప్రభావితం చేయగలిగే ప్లస్ పాయింట్లేంటి, అదేవిధంగా మైనస్ పాయింట్లేంటో ఓసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగనున్న ఆళ్ల వెంకటేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లేంటి, మైనస్లేంటి? ముందుగా ప్లస్ పాయింట్స్ని పరిశీలిస్తే తండ్రి రఘుపతి రెడ్డి రాజకీయ వారసత్వం ఆయనకి ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్ అయితే, మరోవైపు సొంత మండలం భూత్పూర్ నియోజకవర్గంలో ప్రభావం ఖచ్చితంగా చూపించగలిగినటువంటి అభిప్రాయంతో వ్యక్తమవుతుంది. అభివృద్ధిని కాంక్షించే నాయకుడు అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే ఆయన సంపాదించుకోగలిగారు. మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండడం, మరోవైపు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారంలో చొరవ చూపించడం కూడా ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశాలు. మరి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో చూస్తే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ విషయం ఆయనకి ప్రధానంగా మైనస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటువంటి ప్లస్లు, మైనస్. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రేస్లో ఉన్నటువంటి నాయకురాలు సీతా దయాకర్ రెడ్డి. మరి సీతా దయాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లను చూస్తే ముందుగా ప్లస్లు, స్థానిక సంస్థల ప్రతినిధిగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం ఈమెకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంటే, ఎందుకంటే దేవరకద్ర జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా అనుభవం ఉంది. సో మరోవైపు భర్త కొత్తకోట దయాకర్ రెడ్డి రాజకీయ అండ ఈమెకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. దేవరకద్ర నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపించేటటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే దయాకర్ రెడ్డి ఇటీవలే చనిపోయారు. సో ఆ ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక మైనస్ విషయాలకు వద్దాం. నియోజకవర్గంలో యాక్టివ్గా లేకపోవడం ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది. మరోవైపు తగ్గిపోతున్న ప్రభావం, టిక్కెట్ దక్కదు అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే గ్రౌండ్లో ఏ నాయకుడైతే ఉండరో, న్యాచురల్గానే వాళ్ళపై ఉన్నటువంటి ఆ చరిష్మా తగ్గే ప్రమాదం ఉంది. సో ఇది ఈమెకు సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్ ఫ్యాక్టర్స్. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే టిక్కెట్ రేస్లో ఉన్నటువంటి మరో నాయకుడు జి మధుసూదన్ రెడ్డి. సో మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని ముందుగా మనం పరిశీలిద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడం ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చినటువంటి అంశం. మరోవైపు నిత్యం ప్రజలతో మమేకం అవుతుండడం, రైతు సమస్యలపై తక్షణమే స్పందించడం ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్. మరోవైపు దేవరకద్ర నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపించగలిగినటువంటి వ్యక్తి, అదేవిధంగా బలమైనటువంటి అభ్యర్థి అనేటటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది. మరోవైపు పార్టీ రిలేటెడ్గా చూస్తే కేడర్తో మంచి సంబంధాలు నిలుపుతున్నారు. పేదలకు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఇమీడియట్గా ఆర్థిక సహాయాలు కూడా చేస్తూ ఉండడం ఈయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలు. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్. ఇదే నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకే సంబంధించినటువంటి నాయకుడు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్. ఈయన కూడా టిక్కెట్ రేస్లో ఉన్నారు. మరి ప్రదీప్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి ప్లస్లేంటి, మైనస్లేంటి? ముందుగా ప్లస్ పాయింట్స్. తెలంగాణ పీసీసీ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఇది ఆయనకి పొలిటికల్గా కలిసి వచ్చే అంశం. నెక్స్ట్ దేవరకద్ర గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా తన హార్డ్ వర్క్తో ఎదిగారు. నెక్స్ట్ జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. నియోజకవర్గంలో మొత్తంగా ప్రభావం చూపించగలిగినటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు
ప్రజల మధ్య ఉండడం, ఆపదల్లో ఆదుకోవడం కూడా ఇనికి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. మరోవైపు బీసీ నాయకుడు కావడం, బీసీ కార్డుతో టికెట్ ఆశిస్తుండడం కూడా ఈయనకి కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్. అంటే ఓవరాల్గా చూస్తే ఈయనకి పాజిటివ్ అభిప్రాయం అయితే కనిపిస్తుంది. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ రేస్లో ఉన్నటువంటి మరొక నాయకుడు కొండ ప్రశాంత్ రెడ్డి. మరి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలేంటో గమనిద్దాం. సో ప్లస్ పాయింట్స్ విషయంకి వస్తే, మహబూబ్ నగర్ జిల్లా టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆయన కొనసాగుతుండడం ఆయనకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశమైతే, పార్టీ రిలేటెడ్గా చూస్తే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు అనే అభిప్రాయం అయితే ఆయన సంపాదించుకున్నారు. నెక్స్ట్ మరోవైపు గ్రౌండ్లో అంటే క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఉండడం కూడా కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్ ప్రశాంత్ రెడ్డికి. మరి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి గమనిస్తే, నియోజకవర్గంలో ప్రభావం కొంతమేరకే ఉండడం ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది. మరోవైపు విషయం చూస్తే, అంత బలమైన నాయకుడు కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఇక రాజకీయ అనుభవం తక్కువగా ఉండడం, మిగతా నేతల కంటే ప్రభావం తక్కువగా ఉంటుందనేటటువంటి అభిప్రాయం కూడా కొన్ని సెక్షన్స్లో వినిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తి డోకూరు పవన్ కుమార్ రెడ్డి. మరి పవన్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీ పరంగా ఆయనకి కలిసి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్, అదొకటి. ఇక పవన్ కుమార్ రెడ్డికి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. సో మైనస్ పాయింట్స్ విషయంలోకి వస్తే, క్షేత్రస్థాయిలో అంత చురుగ్గా ఉండకపోవడం ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్ అయితే, నెక్స్ట్ రిలేషన్స్ పబ్లిక్ ఎలా ఉందో చూద్దాం. ప్రజలతో సంబంధాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా ఓడిపోవడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు వి సుదర్శన్ రెడ్డి, ఈయన కూడా ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ రేసులు ఉన్నటువంటి వ్యక్తి. మరి సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో గమనిద్దాం. ముందుగా బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా కొనసాగుతుండడం ఈయనకి కలిసి వచ్చేటటువంటి అంశం. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంలో ముందుంటున్నారు, ఇది కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం. మరోవైపు భారతీయ జనతా పార్టీకి విధేయుడిగా ఆయన ముద్ర పడ్డారు. పార్టీతో సుదీర్ఘంగా 30 ఏళ్ళ పాటు అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది కూడా పార్టీ రిలేటెడ్గా కలిసి వచ్చే అంశం. మరి సుదర్శన్ రెడ్డికి సంబంధించిన మైనస్ పాయింట్స్ విషయంకి వస్తే, భూత్పూర్ మండలంలో మాత్రమే ప్రభావం చూపించగలరు అనేటటువంటి అభిప్రాయం అయితే చాలా వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం. కులాల వారీగా ఉండేటువంటి జనాభా, వారి యొక్క మద్దతుని పరిశీలిస్తే, ముందుగా ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం 18% మంది ఉంటే, యాదవ కమ్యూనిటీ 14%, ముదిరాజులు 12%, బోయ 11%, గౌడ్సు ముస్లింలు చెరో 8%, పద్మశాలీలు ఎస్టీలు చెరో 7% మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అంటే దేవరకద్రలో కులాల వారీగా రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, మెజారిటీ జనాభా ఉన్న కులాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వాళ్ళ అభిప్రాయం ఏంటో ఇప్పుడు ఒకసారి చూస్తే, దేవరకద్రలో ఎస్సీ జనాభా 18% ఉన్నారు. వారిలో బీఆర్ఎస్ పార్టీకి 60% మంది, కాంగ్రెస్కు 30% మంది, ఇతరులకు 10% మంది మద్దతు ప్రకటిస్తున్నారు. దళిత బంధు సహా ఆళ్ల వ్యక్తిగత ఇమేజ్ వల్ల అధికార పార్టీకి ఎస్సీలు కొంత ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వైఫల్యం, సంప్రదాయ ఓటర్లు హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. 14% మంది ఉన్న యాదవుల విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీకి 70% మంది, కాంగ్రెస్కు 25% మంది అండగా నిలుస్తున్నట్లు కనిపిస్తుంది. గొర్రెలు గేదెల పంపిణీతో పాటు మంత్రి తలసాని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 12% మంది ఉన్న ముదిరాజులలో బీఆర్ఎస్కు 65% మంది, కాంగ్రెస్కు 30% మంది సపోర్ట్ చేస్తున్నారు. 11% మంది ఉన్న బోయలు, 8% చొప్పున ఉన్న ముస్లింలు, గౌడ్సు 7% ఉన్న పద్మశాలీలు, ఎస్టీల్లో అధికార పార్టీకి 60% మంది, కాంగ్రెస్కి 30-35% మంది మద్దతిస్తున్నట్లుగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో తెలుస్తోంది. కులాల వారీగా ఓటర్ల మద్దతు కొంత గులాబీ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంటే, అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా
ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి వర్సెస్ జి మధుసూదన్ రెడ్డి వర్సెస్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు గనక బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 47%, కాంగ్రెస్కు 41%, బీజేపీకి 10%, ఇతరులకు 2% ఓట్లు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినేరియోలో విజయం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి వైపే కనిపిస్తోంది. ఆయనకు ఏకంగా 47% ఓట్ షేర్ దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే దాదాపు 8% ఓట్లు తక్కువగా రాబడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జి మధుసూదన్ రెడ్డి దేవరకద్రలో పోటీ చేస్తే ఆయనకు 41% ఓట్ షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 35% ఓట్ షేర్ దక్కింది. ఆ ఫలితాలతో కంపేర్ చేస్తే హస్తం పార్టీకి 6% ఓట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. మధుసూదన్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్తో పాటు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం ఇందుకు దోహదం చేస్తుంది. ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే కోణంలో బిగ్ టీవీ చేసిన సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం. ఇదే సమయంలో బీజేపీకి కూడా దాదాపు 7% ఓట్ షేర్ పెరుగుతోంది. డోకూరు పవన్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి కనుక పోటీ చేస్తే ఆయనకు 10% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. విజయం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే ఉండనుంది. ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి వర్సెస్ కాటం ప్రతీప్ కుమార్ గౌడ్ వర్సెస్ బీజేపీ. ఈ సినారియోలో కనుక ఎన్నికలు జరిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 49%, కాంగ్రెస్ పార్టీకి 38%, బీజేపీకి 8%, ఇతరులకు 5% ఓట్లు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇంకో సినారియోలో పోటీ కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థిగా కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ పోటీలో గనక ఉంటే కాంగ్రెస్కు 38% ఓట్ షేర్ దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 3% ఓట్లు తక్కువ వస్తుంటే ఇదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మరో 2% ఓట్లు అదనంగా వస్తాయని బిగ్ టీవీ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తెలుస్తోంది. బీజేపీకి కూడా అభ్యర్థితో సంబంధం లేకుండా 8% ఓట్లు దక్కనున్నాయి. కాంగ్రెస్ నుంచి మధుసూదన్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డుతో గనక ఎలక్షన్స్కి వెళితే అందులోనూ కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ పోటీ చేస్తే ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. మధుసూదన్ కంటే కొంత తక్కువ ప్రభావం ఉన్న నాయకుడైనప్పటికీ గౌడ్స్ ఓట్లను ప్రదీప్ కుమార్ అధికంగా రాబట్టగలుగుతున్నారు. అయితే ఓట్ షేర్ మాత్రం చెప్పుకోదగిన స్థాయిలోనే ఉండనుందని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ సర్వేలో తేలింది. మొత్తానికి దేవరకద్ర నియోజకవర్గంలో ప్రస్తుతానికి విజయం బీఆర్ఎస్ వైపే కనిపిస్తోంది. బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. ఈ నియోజకవర్గంలో ద్విముఖ పోరు జరగనుందని బిగ్ టీవీ సర్వేలో స్పష్టమైంది. ఇది ఇవాల్టి పందెం కోళ్ళు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే. మరో 2 నియోజకవర్గాల సర్వే రిపోర్టుల డీటెయిల్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు చూస్తుండండి బిగ్ టీవీ.